శ్రీ గోదాదేవి విరచితం తిరుప్పావై పాసురాలు. మొదటి పాసురం భావము. సర్వాభరణాలతో అలంకృతమైన గోపికల్లారా, రండి రండి. ఈరోజు పవిత్రమైన మార్గశిర మాసం, అందులోనూ పున్నమి దినాలు పిండారబోసినట్లు ఉన్న ఈ వెన్నెల వేకవోజామునకు సూచనడు నీలమేఘశ్యాముడు, యశోదాతనయుడు, పద్మనేత్రుడు, నందుని ముద్దుబిడ్డడు అయిన ఆ బాలకిశోరాన్ని సేవించి తృప్తి తీరా సర్వశుభములు పొందుటకు ఈ వేకువ చన్నీటి చలకాలాడి సేవించుటకు పోదామురారే. ఇది మన వ్రతం కదా, శ్రద్ధగా సేవించిన నందకిశోరుడు దయప్రాప్త మగునే అంటూ ఆంటాల్ తన గోపికలతో విన్నవించుకున్నది. తన శ్రీనాథుణ్ణి ఎప్పుడెప్పుడు చూస్తానా అనే ఆత్రముతో పరమసముతో పాడుకున్న మొదటి పాసురం. రెండవ పాసురం భావము. గోపికలారా, ఈ వ్రత నియమాలను తెలుసుకుందాం రండి. వేకువనే చన్నీటి స్నానమాడి విష్ణుమూర్తిని సేవించవలను. ఈ వ్రత సమయములో అలంకరణలు చేసుకోకూడదు, చెడ్డ పనులు చేయరాదు, పరులను నొప్పించరాదు, పేదవారికి దానాలు చేయాలి. ఇలా నియమాలతో ఆ పరంధాముని, ఆ నీలమేఘశ్యాముని సేవించుకుందాం రారండి. పాలసముద్రంలో ధ్వని కాకుండా మెల్లగా పడుకుని ఉన్న ఈ పరమ పురుషుని పాదములకు మంగళం పాడదము. ఈ వ్రత సమయములో నేతిని కాని పాలను కాని మేము ఆరగింపము. తెల్లవారుజామున స్నానములు చేసదము, కంటికి కాటుక పెట్టుకోము, కొప్పులో పువ్వులు మడువము. మా పెద్దలు ఆచరించని పనులు మేము ఆచరించము, ఇతరులకు బాధ కలిగించే పనులు మేము చేయము, అసత్యాలాడము, జనులకు అధిక ధనధాన్యాలతో సత్కరించదము, బ్రహ్మచారులకు సన్యాసులకు భిక్షలను ఉంచదము. మేము ఉజ్జీవించు విధానము కాని పర్యాలోచన చేసుకున్నదము. దీనిని అంతా విని మీరానందింప కోరుతున్నా. మూడవ పాసురము. ఈ వ్రతానికి ప్రధాన ప్రతిఫలము శ్రీకృష్ణ సంశ్లేషమే. దీనిని చేయటానికి అనుమతించిన ఫలితం దక్కుతుంది. బలిచక్రవర్తి ఇచ్చిన దానమును పొందిన శ్రీకృష్ణ పరమాత్మ అత్యంత ఆనందాన్ని పొంది పెరిగి మూడు లోకములను తన పాదములతో కొలిచాడు. ఆ పురుషోత్తముడకు పరంధాముని దివ్య చరణములను దివ్య గానములను పాడి మేము ఈ దివ్య ధనుర్మాస వ్రతమును చేసే నిమిత్తం మార్గళి స్నానాన్ని అనగా మార్గశిర స్నానాన్ని ఆచరిస్తే దేశమంతయు నెలకు 300 పడి ఈతి బాధలు లేక సమృద్ధిని సూచిస్తాయి. ఆకాశం వరకు పెరిగిన వరిచేలలో చేపలు త్రుళ్ళిపడుచుండగా, మనోహరముగు తుమ్మెదలు నిద్రపోతుండగా సస్యములు సమృద్ధిగా ఉండవలను. పాలు పితుకుటకు కొట్టములో దూరి పొదుగునంటగానే పాలు కుండలు నిండునట్లు చేపు సమృద్ధిగా గోవులకు ఉండవలను. లేదు అనే సంపద దేశమంతా నిండవలను. కావున ఈ వ్రతాన్ని చేసదమురండి అని గోదాదేవి సఖులందరినీ పిలుస్తున్నది. నాలుగవ పాసురము. గంభీర స్వభావుడా, వర్ష నిర్వాహకుడా, ఓ వర్జనదేవ, నీవు ధాతృత్వములో చూపు. ఔదార్యమును ఏమాత్రమును సంకోచింపచేయుగుము. గంభీరమగు సముద్రములో మధ్యకు పోయి ఆ సముద్ర జలమంతయు నువ్వు పూర్తిగా త్రాగి గర్జించి ఆకాశమున వ్యాపించి సర్వజగత్కారణ భూతుడగు. శ్రీమన్నారాయణి దివ్య విగ్రహము వలె శ్యామలమూర్తివై ఆ పద్మనాభుని విశాల సుందర బాహుయుగళిలో దక్షిణ బాహువునందు చక్రము వలె మెరసి ఎడమ చేతిలో శంఖము వలె ఉరిమి సార్ఘ్నమును ధనస్సు నుండి విడిచిన బాణముల వర్గమా అన్నట్లు లోకమంతయు సుఖించినట్లు మేము సంతోషముతో మార్గశీర్ష స్నానమును చేయునట్లు వర్షింపుము అని వాక్యము. ఐదవ పాసురము. ఆశ్చర్యముకు చేష్టములు కలిగినవాడు, భగవత్ సంబంధము గల ఉత్తరదేశమునందలి మధురానగర నివ్వాహకుడన గొల్లకుల మాణిక్యద్వీపము పవిత్రమైన జలముగల యమునా నదీతీరమున జన్మించి యమునారేవు తనకు గుర్తుగా కలవాడును, గోపవంశమున ప్రకాశించిన మంగళదీపము అయినవాడును, యశోదామాతచే తాడుతో బంధింపబడిన శ్రీకృష్ణుని వ్రత కారణముగా చేరి ఏ కోరికలు కోరిక పవిత్రమైన పుష్పాలతో నమస్కరించి మనసారా కీర్తించి ధ్యానించిన మన పూర్వ సంచిత పాపరాశియు ఆగామి పాపరాశియు అగ్నిలో పడిన దూదివలే భస్మమైపోవును. కావున స్వామి యొక్క తిరునామములను కీర్తించుకుందాము అను వాక్యము. ఆరవ పాసురము. భగవతనుభవము కృత్తదగుటచే ఈ వ్రతము యొక్క వైభవము తెలియక తానొక్కత్తినే తన భయములో పరుండి వెలికిరాకయున్న ఒక ముగ్ధను లేపుచున్నారు. ఆహారము ఆర్జించుకునుటకై పక్షులు కలకలలాడుచూ పోవుచున్నవి. ఆ పక్షుల నాయకుడైన గరుత్మంతునకు స్వామియగు శ్రీ మహావిష్ణువు ఆలయములో తెల్లని శంఖము
సమయమైనదా, సేవకు రండని పెద్ద ధ్వని చేయుచున్నది. ఆ ధ్వని వినబడుటలేదా? ఓ పిల్ల, లెమ్ము. మేను ఎవరు లేపగా లేచితిమి అన్న సందేహము కలగవచ్చును. పూతన స్థనమునందుండి విషమును ఆరగించినవాడును అసురావేషము కలిగి చంపనుద్యమించిన కృత్రిమ శకటము కీలుడునట్లు పాలకే ఏడిచి కాలు చాచి పొడిపొడి అగునట్లు చేసినవాడును. సుకుమారమైన శేషశయ్యపై లోకరక్ష చింతతో యోగనిద్ర అమరియున్న జగత్కారభూతుడగు ఆ సర్వేశ్వరుని తన మెత్తని హృదయముల పదిలపరుచుకుని మెల్లగా లేచుచున్న మునులను యోగులను హరి 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 అనుచుండినప్పుడు వెడలిన పెద్ద ధ్వని మా హృదయములో చొచ్చి చల్లబరచి మమ్ములను మేల్కొలిపినది నీవు కూడా లేచిరమ్ము అని భావము. ఏడవ పాశురము. భరద్వాజ పక్షులు పగలు విడిపోదుము కదాయని తెల్లవారుజామున కలుసుకుని అన్నివైపులా ఏవేవో మాటలాడుకునుచున్నవి. ఆ మాటలలోని ధ్వనినైనను నీవు వినలేదా? ఓ పిచ్చిదాన, కుసుమాలంకృతములకు కేశబంధములు వీడుటచే సుగంధములను వెదజల్లుచున్న జుట్టుముడులు గల గోపికలు కవ్వములతో పెరుగు చెలుకుచున్నప్పుడు వారి చేతుల కంకణ ధ్వనులు మెడలోని ఆభరణములు ధ్వనులతో కలిసి విజృంభించి ఆకాశాన్నంటుచున్నవి. ఆ ధ్వనిని వినలేదా? ఓ నాయకులారా, సర్వపదార్థములతో వాత్సల్యముతో వ్యాపించియుండి మనకు కనపడవలెనని మూర్తివంతుడై కృష్ణుడగా అవతరించి విరోధులను నశింపజేసిన ప్రభువును కీర్తించుచుండగా వినియును నీవు పరుంటివా? నీ తేజస్సు మాకు కనపడుచున్నది దాని నీవు అడ్డగింపక మేము దర్శించి అనుభవించినట్లు మాకు తెలుపవలెను అని వాక్యము. ఎనిమిదవ పాశరము. తూర్పు దిక్కున తెలతెలవారుతున్నది. చిన్న బీడిలోని మేయుటకు విడువబడిన గేదెలు విచ్చలవిడిగా పోవుచున్నవి. మిగిలిన పిల్లలందరూ కూడా వ్రతస్థలమునకు పోవుటకై బయలుదేరి వెళ్ళుట వలన వారికి ప్రయోజనమని వెడుతున్నారు. అలా వెడుతున్న వారిని ఆపి మేము నిన్ను పిలుచుటకు నీ వాకిట వాకిట వచ్చి నిలిచాము. కుతూహము కలదాన, ఓ పడతి లేచిరమ్ము. శ్రీకృష్ణ గుణములను కీర్తించి వ్రతమునకు ఉపక్రమించి వ్రత సాధకమగు పరణు పొంది కేసీ అను రాక్షసుడను చీల్చి చంపిన వానిని, మల్లరను మట్టుబెట్టిన వారిని, దేవతలకు ఆదిదేవుడైన వారిని మనము సేవించినచో అయ్యో మీరే నా వద్దకు వచ్చితిరి అని బాధపడి మన మంచి చెడ్డలను విచారించి మనలను కటాక్షించును అని వాక్యం. తొమ్మిదవ పాశురము. పరిశుద్ధములగు నవవిధ మణులతో నిర్మించబడిన మెడలో సుఖశయ్యపై చుట్టూ దీపములు వెలుగుచుండగా అగరు ధూపములు ఘుమఘుమలాడుచుండగా నిద్రపోవుచున్న ఓ అత్త కూతుర, మణికవాటపు గడియ తీయుము. ఓ అత్త, నీవైనను ఆమెను లేపుము. నీ కుమార్తె మూగదా, లేక చెవిటిదా, లేక జాడ్యము కలదా, లేక ఎవరైనా కదిలిన ఒప్పమని కావలియున్నారా, లేక గాఢనిద్ర పట్టునట్టు మంత్రించినారా? మహామాయావి, మాధవ, వైకుంఠవాస అని అనేక నామములను కీర్తించి ఆమె లేచినట్లు చేయును అని వాక్యము. పదవ పాశురము. మేము రాకముందే నోమునోచి చక్కని ఫలితములను పొందిన తల్లి, తలుపు తెరవకపోయినా పోవుదువుగాక. మాట అయినను పలుకవా. పరిమళములతో నిండిన తులసిమాలలు అలంకరించుకుని కిరీటముగల శ్రీమన్నారాయణుడు ఏమీయూ లేని మా వంటి వారయు మంగళములు పాడినను వర అను పురుషార్థమును ఇచ్చడి పుణ్యమూర్తి ఒకనాడు మృత్యువు నోటిలో పడిన కుంభకర్ణుడు నిద్రలో నీచే ఓడించబడి తన పొత్తగు ఈ గాఢ నిద్రను నీకు ఇచ్చినాడా? ఇంట అధికమగు నిద్రమత్తు వదలని ఓ తల్లి, మాకందరకును శిరోభూషణమైనదాన. నిద్ర నుండి లేచి మైకము వదిలించుకుని తేరుకుని వచ్చి తలుపు తెరువుము. నీ నోరు తెరిచి మాట్లాడుము. ఆవరణము తొలగించి నీ దర్శనము ఇవ్వు అని పదవ పాశురములో తెలుపుబడినది. పదకొండవ పాశురము. లేగ దూడలు కలవియు, దూడలవలే ఉన్నవియు, అగు ఆవుల మందను ఎన్నింటినో పాలు పితక కలవారును, శత్రువులను ఎదిరించి బలముతో యుద్ధము చేయగలవారును, ఏ విధముగు దోషములు లేనివారును, అగు గోపాలకులు వంశమున మొలచిన ఓ బంగారు తీగ, పుట్టలోని పాము పడగవలే ఉన్న వితంబ ప్రదేశము కలదాన, అడవిలోని నెమలివలే అందమైన కేశపాశంతో ఉప్పుచున్నదాన, రమ్ము. చుట్టములను చెలికత్తెలను మొదలగు అందరునూ వచ్చి ముంగిట చేరిరి. నీలమేఘవర్ణుడగు శ్రీకృష్ణుని నామమున కీర్తించుచుండిరి. అయినాగాని నీవు ఉలకక పలుకక ఉన్నావేమి? ఓ సంపన్నురాల, నీ నిద్రకు అర్థమేమో తెలుపుము అని పదకొండవ పాశురములో తెలుపబడినది. పన్నెండవ పాశురము.
లేగ దూడలు కల గేదెలు, పాలు పితుకువారు లేక లేగ దూడలను తలుచుకొని వానిపై మనసు పోవుటచే ఆ దూడలే వచ్చి పొదుగులో మూతిపెట్టినట్లు తోచి పాలు పొదుగు నుండి కారుపోవుటచే ఇల్లంతయు బురదయగుచున్న ఒకనొక మహేశ్వర్య సంపన్నుని చెల్లెలా, ముందు తలపై పడుచుందని వాకిట నిలిచియుంటిమి. మీ ఇంటి ద్వారపుపై కమ్మిని పట్టుకుని నిలిచియుంటిమి. కోపముతో దక్షిణ దిక్కున లంకకు అధిపతి అయిన రావణుని చంపిన శ్రీరాముని గానము చేయుచుంటిమి. ఇది వినియైనను నీవు నోరు విప్పవా? ఇక మేలుకొనవా? ఏమి ఈ గాఢ నిద్ర? ఊరివారికి అందరికీ నీ విషయము తెలిసిపోయినది. లెమ్ము అని శ్రీకృష్ణుని విడువక సర్వకాలములందు నుండుటచే స్వధర్మమును కూడా చేయలేని దశయందున్న ఐశ్వర్య సంపన్నుడగు ఒక గోపాలుని చెల్లెని మేల్కొలిపినారు. ఇది 12వ పాశురములో తెలుపబడినది. 13వ పాశురము. పక్షి శరీరమున ఆదేశించిన బకాసురుని నోరు చీల్చి తనను కాపాడుకొని మనలను కాపాడిన శ్రీకృష్ణుని, దుష్టరాక్షసుడగు రావణుని 10 తలలను హేలగా చిక్కుళ్ళు తుంపినట్లు తుంపిపారేసిన శ్రీరాముని గానము చేయుటకు పోయి మన తోడి పిల్లలందరూ వ్రతక్షేత్రమును చేరినారు. లోన తుమ్మెదగల తామర పువ్వులను పోలిన కన్నులు గలదాని లేడి వంటి చూపులు గలదాన శుక్రుడు ఉదయించుచున్నాడు, గురుడు అస్తమించుచున్నాడు, పక్షులు కోయుచున్నవి, కృష్ణ విరహతాపము తీరునట్లు చల్లగా అవగాహనమునర్చి స్నానమునర్చక పాన్పుపై పడుకుని ఉండదవేళ ఓ సుకుమార స్వభావ, ఈ మంచి రోజున నీవు కపటమును వీడి మాతో కలిసి ఆనందమును అనుభవించు అని 13వ పాశురములో తెలుపబడినది. 14వ పాశురము. స్నానము చేయుటకు గోపికలనందరూ లేపుదునని చెప్పి నిద్రించుచున్న ఒకామెను ఈ పాశురములో మేల్కొలుపుచున్నారు. ఓ పరిపూర్ణులారా, నీ పెరటితోటలో దిగుడుబావిలో ఎర్రతామరలు వికసించినవి, నల్ల కలువలు ముడుచుకుని పోవుచున్నవి. లెమ్ము, ఎర్రని కాషాయములను దాల్చి తెల్లని పలువరస కలిగి వైరాగ్యముతో కూడిన సన్యాసులు తమ తమ ఆలయములలో ఆరాధనము చేయుటకై పోవుచున్నారు. లెమ్ము, ముందుగా నీవు మేల్కొని వచ్చి మమ్ములను లేపుదువు అని మాట ఇచ్చినావు కదా, మరిచితివా? ఓ లజ్జవిహీనురాలా, లెమ్ము, ఓ మాట నేర్పుగలదానా? శంఖమును చక్రమును ధరించినవాడును ఆజానుబాహువును అయిన శ్రీ పుండరీకాక్షుని మహిమను గానము చేయుటకు లేచిరమ్ము అని 14వ పాశురములో తెలుపబడినది. 15వ పాశురము. ఈ పాశురములో ఉన్న గోపికలకు బయట ఉన్న గోపికలకు సంవాదము విధించబడినది. బయట గోపికలు, ఓ లేత చిలుక వంటి కంఠ మాధుర్యము గలదానా, ఇంకనూ నిద్రించుచున్నావా? అయ్యో, ఏమి ఇది? లోపల గోపికకు, పూర్ణులకు గోపికలారా, చిరాకు కలుగునట్లు జిల్లుమని పిలవకూడదు, నేను ఇప్పుడే వచ్చుచున్నాను. బయట గోపికలు, నీవు చాలా నేర్పుగలదానవు, నీ మాటలలో నైపుణ్యము కాఠిన్యము మేము ఇంతకుముందే తెలుసుకున్నాము. లోపలి గోపిక, మేరే నేర్పుగలవారలు, పోనిండు, నేను కఠినురాలిని. బయట గోపికలు, నీకు ఈ ప్రత్యేకత ఏమి? ఇలా ఏకాంతముగా ఉండదవేళ వేగముగా బయటికి రమ్ము. లోపల గోపిక, అందరు గోపికలు వచ్చిరా? బయట గోపికలు, వచ్చిరి వచ్చిరి, వచ్చి నీవు లెక్కించుకునుము. లోపల గోపిక, సరే, నేను వచ్చి ఏమి చేయవలను? బయట గోపిక, బలిష్టమగు కువలయ పీడనము అను ఏనుగును చంపినవారును, శత్రువుల దర్పమును అణచినవాడును, మాయావి అయిన శ్రీకృష్ణుని కీర్తిని గానము చేయుటకు రమ్ము అని 15వ పాశురములో తెలుపబడినది. 16వ పాశురము. అందరుకును నాయకుడైన నందగోపుని భవనమును కాపాడు భవనపాలక, లోనికి విడువుము, జెండాతో ఒప్పుచున్న తోరణములతో శోభించుచున్న ద్వారమును కాపాడు ద్వారపాలక, మణులచే సుందరమైన తలుపులు గడియను తెరువుము, గోప బాలికమగు మాకు మాయావియు మణివర్లుడను అగు శ్రీకృష్ణ పరమాత్వ ధ్వనిచే పర అను వాద్యమును ఇచ్చనని మాట ఇచ్చను. మేము వేరొక ప్రయోజనము కాంక్షించి వచ్చిన వారము కాదు, పరిశుద్ధ భావముతో వచ్చితిమి. శ్రీకృష్ణుని మేలుకొలుపుటకు గానము చేయవచ్చితిమి స్వామి. ముందుగానే నీవు కాదు అనకము, దగ్గరగా ప్రేమతో ఒకదానిని ఒకటి చేరి బిగువుతో నిలిచి ఉన్న తలుపులను నీవే తెరిచి మమ్ములను లోనికి పోనీయి అని గోపికలు భవనపాలకుని ద్వారపాలకుని అర్థించారు అని 16వ పాశురములో తెలుపబడినది. 17వ పాశురము. వస్త్రములు కావలసిన వారికి వస్త్రములు, మంచినీరు కావలసిన వారికి మంచినీరు, అన్నము కావలసిన వారికి అన్నము, ప్రతిఫలాపేక్ష లేక ధర్మబుద్ధితో దానము చేయుగల నందగోపాల మా స్వామి, మేలుకొనుము.
సుకుమారము వంటి శరీరము గల స్త్రీలలో చిగురు వంటిదానా? మా వంశమునొక మంగళదీపము వంటిదానా? యశోద మేల్కొనము ఆశౌష మధ్యభాగమున చీల్చుకుని పెరిగి లోపములన్నింటినీ కొలిచిన త్రివిక్రమ నిత్యసూర్యులకు నాయకుడా, నిద్రింపరాదు, మేల్కొనము. స్వచ్ఛమైన బంగారముతో చేయబడిన కడియము కాలికి దాల్చిన బలరామ, నీవును నీ తమ్ముడును మేల్కొనము అని గోపికలు ఈ పాశురమున ప్రార్థించిరి అని 17వ పాశురములో తెలుపబడినది. 18వ పాశురము. ఏనుగులతో పోరాడగలిగిన వాడును, మదము స్రవించుచున్న ఏనుగు వంటి బలము కలవాడును, యుద్ధములో శత్రువులను చూచి వెనుకకు జంకని భుజబలము కలవాడును, నందగోపుని కోడల, సుగంధము వెదజల్లుచున్న కేశపాశములు గలవు నీలాదేవి, తలుపు గడియ తెరువుము, కోళ్ళు అంతటా చేరి అరుచుచున్నవి, మాధవీలత, పాకిన పందిరి మీద గుంపులు గుంపులుగా కూర్చున్న కోయిలలు కూయుచున్నవి కావున తెల్లవారినది. చూడుము, బంతి చేతిలో పట్టుకున్నదాన, మా బావ గుణగణములు కీర్తించుటకు వచ్చితిమి. నీవు సంతోషముతో లేచి నడిచి వచ్చి ఎర్రతామర పువ్వును బోలిన నీ చేతితో అందమైన చేతి కంకణములు ఘల్లు ఘల్లుమని ధ్వని చేయునట్లు తలుపు తెరువుము అని 18వ పాశురములో తెలుపబడినది. 19వ పాశురం. గుత్తిదీపములు. గుత్తిదీపములు చుట్టూనూ వెలుగుచుండగా ఏనుగు దంతములతో చేయబడిన కోళ్ళు గల మంచముపై ఉన్న చల్లదనము, మెత్తదనము, తెల్లదనము, ఎత్తు వెడల్పు కలిగిన పానపు పైకి ఎక్కి గుత్తులు గుత్తులుగా వికసించుచున్న పూలు, తలలో ముడుచుకున్న కేశపాశముగల నీలాదేవి యొక్క స్థనములపై తన శరీరము ఆనుకొని పరుండి విశాలమైన కన్నులు గలవో నీలాదేవి, నీవు నీ ప్రియుని ఎంతసేపు లేవనీయవు, ఇంతమాత్రపు ఎడబాటు కూడా ఓర్వలేకుండుట నీ స్వరూపమునకు తగదు అని 19వ పాశురములో తెలుపబడినది. 20వ పాశురము. 33 కోట్ల అమరులకు వారికింకనూ ఆపదరాకముందే పోయి యుద్ధభూమిలో వారికి ముందు నిలిచి శత్రువుల వలన కలిగటి భయములను తొలగించడి ఓ బలశాలి, ఆశ్రితుల శత్రువులనే నీ శత్రువులుగా భావించి వారికి భయజ్వరమును కలిగించువాడా, నిర్మలుడా, మేల్కొనము. బంగారు కలశమును పోలిన స్థనములను దొండపండువలే ఎర్రని పెదవులు సన్నని నడుమును కల ఓ నీలాదేవి, మేల్కొనము. వీచుటకు అలవట్టమును అనగా విసనకర్రను, కంచుటద్దమును మాకు వసంగి, నీ వల్లభుడు అగు శ్రీకృష్ణుని కలిసి మేము స్నానమాడునట్లు చేయుము అని 20వ పాశురములో తెలుపబడినది. 21వ పాశురము. పొదుగు క్రింద నుండి కడవలు చెరచెర నుండి పొంగి పొరలునట్లు ఆగక పాలు స్రవించు అసంఖ్యాగములగు ఉదరములగు బలిసిన ఆవులు గల నందగోపుని కుమారుడా, మేల్కొనము. ప్రమాణ్యర్థముగల మహామహిమ సంపన్న, ఈ లోకములో ఆవిర్భవించిన జ్యోతిస్వరూప, నిద్ర నుండి లెమ్ము. శత్రువులు నీ పరాక్రమమునకు లొంగి మేము కూడా నిన్ను వీడియుండలేక నీ పాదములనే స్తుతించి మంగళాశాసనము చేయుటకై వచ్చితిమి అని 21వ పాశురములో తెలుపబడినది. 22వ పాశురం. సుందరము విశాలముగు మహాపృథివీ మండలము అంతయు ఏలిన రాజులు తమకంటే గొప్పవారు లేరు అనడి అహంకారమును వీడి తమను జయించిన సార్వభౌముని సింహాసనము కింద గుంపులు గుంపులుగా చేరి ఉన్నట్లు మేమును అభిమాన సంఘమై వచ్చి నీ సింహాసనము క్రింద గుంపులు గుంపులుగా చేరి ఉన్నాము. చిరుగంట ముఖమువలే, విడియున్న తామర పువ్వువలే వాత్సల్యముచే ఎర్రగా ఉన్న నీ కన్నులకు మెల్లగా విచ్చి మాపై ప్రసరింపజేయుము. సూర్యచంద్రుడు ఇరువురూ ఒక్కసారి ఆకాశమున ఉదయించినట్లు ఉండడి నీ రెండు నేత్రములతో మావైపు కటాక్షించితివా, మేము అనుభవించయే తీర వలననడి శాపము వంటి కర్మ కూడా మమ్ములను వీడిపోవును అని 22వ పాశురములో తెలుపబడినది. 23వ పాశురం. పర్వతగుహలలో వర్షాకాలమున కదలక మెదలక పరుండి నిద్రించుచున్న శౌర్యము గల సింహము మేలుకొని తీక్షణముకు చూపులను అటూ ఇటూ చూచి ఒక విధముగు వాసన గల ఒంటి వెంట్రుకలు నిగుడునట్టు చేసి ఇన్ని వైపులకు దొర్లి గులుపుకొని వెనుకకు ముందుకు శరీరమును చాపి గర్జించి గుహ నుండి బయటకు వచ్చునట్లు ఓ అసీత పుష్ప సువర్ణ, నీవు నీ భయము నుండి ఇట్టే బయటకు వేంచేసి రమణీయ సన్నివేశముగల లోకోత్తరముగు సింహాసనమును అధిష్ఠించి మేము వచ్చిన కార్యమును ఎరుంగ ప్రార్థించుచున్నాము అని 23వ పాశురములో తెలుపబడినది. 24వ పాశురం. ఆనాడు బలిచక్రవర్తి తనది కాని రాజ్యమును తాను ఆక్రమించి దేవతలను పీడింపగా ఈ లోకమంతయును వాని వద్ద నుండి దానము పట్టి పాదముతో కొలిచిన నీ దివ్య పాదారవిందములకు మంగళము. రావణుడు సీతమ్మను అపహరించుకుపోగా
ఆ రావణుడు లంకకేగి సుందరమగు భవనములను కోటయుగల దక్షిణ దిశన ఉన్న లంకలోను రాక్షసులను చీల్చి చండాడనని బహుపరాక్రమమునకు మంగళము. శ్రీకృష్ణుని రక్షణకై ఉంచిన బండిపై ఆవేశించిన రాక్షసుని చంపుటకై ఆ బండికి తగులునట్లుగా కాలుచాచి నేల కూల్చిన మీ అప్రతిమ కీర్తికి మంగళము. వత్సముపై ఆవేశించిన అసురునితో వెలగ చెట్టుపైన ఆవేశించిన అసురుని చంపుటకై ఒడిసరాయి విసిరినట్టుగా వెలగ చెట్టుపైకి కూడా విసిరునప్పుడు ముందు వెనకలకు పాదములుంచి నిలిచిన నీ దివ్యపాదములకు మంగళం. ఇంద్రుడు తనకు యాగము లేకుండా చేసినను కోపముచే రాళ్లవాన కురియగా గోపాలురకు గోవులకు బాధ కలగకుండా గోవర్ధన పర్వతమును గొడుగువలే ఎత్తిన మీ వాత్సల్యమునకు మంగళము. శత్రువులను సమూలముగా పెకలించి విజయమును ఆర్జించి ఇచ్చడి మీ హస్తమునందలి వేలాయుధమునకు మంగళము. ఈ ప్రకారముగా నీ వీర చరిత్రములనే కీర్తించి పర ఎనడి వ్రత సాధనమునంగద మేము ఈనాడు వచ్చిన వారము అనుగ్రహింపుము అని 24వ పాసురములో తెలుపబడినది. 25వ పాసురము. భగవానుడే తన కుమారుడిగా కావలనని కోరి శంఖచక్ర గదాధరుడు అగు భగవానునే కుమారునిగా పొందగలిగిన సాటిలేని కుమారుడవై జన్మించి శ్రీకృష్ణుని లీలలను పరిపూర్ణముగా అనుభవించి కట్టను కొట్టును భగవానుని వశమునర్చుకున అద్వితీయ వైభవము గల యశోదకు ఆ రాత్రియే కుమారుడివై దాగి పెరిగినవాడా. అట్లు పెరుగుచున్న నిన్ను చూచి ఓర్వలేక చంపవలెనని దుష్టభావముతో ఉన్న కంసుని అభిప్రాయమును వ్యర్థము చేసి వాని కడుపులో చిచ్చువై నిన్ను చంపవలెనని తలచి వానిని నీవే చంపిన ఆశ్రిత వ్యామోహము కలవాడా. నిన్ను కోరి వచ్చినవారము పర అను వాద్యమును ఇచ్చిన ఇమ్ము సాక్షాత్తు లక్ష్మియే పొందవలెనని కోరదగిన నీ ఐశ్వర్యము నీ వీర చరిత్రమును కీర్తించి శ్రమించి శ్రమను వీడి ఆనందించుచున్నాము అని 25వ పాసురములో తెలుపబడినది. 26వ పాసురము. ఆశ్రిత వ్యామోహం కలవాడా, ఇంద్రనీలమణిని పోలిన కాంతియు స్వభావము కలవాడా, అఘటిత ఘటనా సామర్థ్యముచే చిన్న మర్రి ఆకులపై అమరిపరుండేవాడా, మేము మార్గశిర స్నానము చేయగోరి దానికి కావలసిన పరికరములను ఆర్జించి నీ వద్దకు వచ్చితిమి. ఆ స్నాన వ్రతమును మా పూర్వులు శిష్యులు ఆచరించనారు. నీవు విన్నచో దానికి కావలసిన పరికరములను విన్నవించదము. ఈ భూమండలమంతయు వణుకునట్టు శబ్దము చేయు. పాలవలే తెల్లనైన నీ పాంచజన్యమనడి శంఖమును పోలిన శంఖములు కావలెను. విశాలముగు చాలా పెద్ద వర అను మంగళవాద్యములు కావలెను. మంగళగానము చేయు భాగవతులు కావలెను. మంగళదీపములు కావలెను. ధ్వజములు కావలెను. మేలుకట్లు కావలెను. పై పరికరములను కృపచేయము అని గోపికలు శ్రీకృష్ణుని ప్రార్థించిరి. 27వ పాసురము. తనతో కూడిన శత్రువులను జయించడి కళ్యాణ గుణసంపదగల గోవింద, నిన్ను కీర్తించి వ్రతసాధనముకు పరా అను వాద్యమును పొంది పొందదలచిన ఘనసన్మానము లోకులందరూ పొగడడి తీరులో ఉండవలెను. చేతులకు గాజులు మొదలగు ఆభరణములు, బాహువులకు దండకడియములు, చెవిభాగమున దాల్చడి దుద్దులు, పైభాగమున పెట్టుకునడి కర్ణ పువ్వులు, కాలి అందియలు, గజ్జలు మొదలగు అనేక ఆభరణములు మేము ధరింపవలెను. తరువాత మంచి వస్త్రములు ధరించవలను. పాలు అన్నము మునుగునట్లు నెయ్యి పోసి ఆ మధుర పాలు పదార్థము మోచేయు ఎంబడి కారునట్లుగా నీతో కలిసి కూర్చుని చల్లగా హాయిగా భుజింపవలను అని 27వ పాసురం. 28వ పాసురము. పశువుల వెంట వానని మేపుటకై అడవికి పోయి అచటనే శుచీ నియమము లేక తిని జీవించి ఉండుటయే ప్రయోజనముగా తిని తిరిగడవారము. ఏమియునూ జ్ఞానములేని మా గోపవంశమున మాతో సజాతీయుడవై నీవు జన్మించిన పుణ్యమే మాకున్నూ పుణ్యము. మాకెన్ని లోపములున్నను తీర్చగలిగినట్టి ఏ లోపమూ లేని వాడవుగదా నీవు. ఓ గోవింద, ఓ స్వామి, నీతో మాకు గల సంబంధము పోగొట్టుకున వీలుగాదు. లోకమర్యాద తెలియని పిల్లలము. అందుచే ప్రేమ వలన నిన్ను చిన్న పేరు పెట్టి పిలిచాము. దానికి కోపము తెచ్చుకుని మమ్ములను అనుగ్రహింపక ఉండకుము. మాకు అపేక్షితమగు పరను వసంగుము అని గోపికలు అందరూ స్వామికి శరణాగతి చేశారు. తమ తప్పులను క్షమించమని క్షమయాచన చేశారు అని ఈ 28వ పాసురములో తెలుపబడినది. 29వ పాసురము. బాగా తెల్లవారకముందే నీవు ఉన్నచోటికి మేము వచ్చి నిన్ను సేవించి
బంగారు తామర పువ్వుల వలె సుందర రమణీయమైన పాదములకు మంగళము పాడుటకు ప్రయోజనము. వినుము, పశువులను మేపి అవి మేసిన తరువాతనే తాను భుజించడి. గోపకులమున పుట్టిన నీకు మేము చేయు ఆంతరంగిక కైంకర్యములను స్వీకరింపకుండుట తగదు. నేను నేడు నీ నుండి పరణ పుచ్చుకొని పోవుటకు వచ్చిన వారము కాము. ఏనాటికి ఏడేడు జన్మలకు నీతో విడదీయరాని బంధుత్వము కలవారమే కావలెను. నీకే సేవలు చేయువారము కావలెను. మాకు ఇతరములైన కోరికలు ఏమీయూ లేకుండునట్లు చేయుము అని 29వ పాసురములో తెలుపబడినది. 30వ పాసురము. ఓడలతో నిండి ఉన్న క్షీర సముద్రమును మదింపజేసి లక్ష్మీదేవిని పొంది మాధవుడైన వానిని, బ్రహ్మరుద్రులకు కూడా నిర్వాహకుడైన వానిని ఆనాడు వ్రేపల్లెలో చంద్రముఖులకు పరను విలక్షణమైన ఆభరణములు దాల్చిన వారును అగు గోపికలు చేరి మంగళము పాడి పర అను వాద్యమును లోకుల కొరకును భగవతాస్యమును తమ కొరకు పొందిరి. ఆ ప్రకారమున అంతను లోకమునకు ఆభరణమై ఉన్న శ్రీ విల్లిపుత్తురుడు అవతరించి సర్వదా తామర పూసల మాలలను మెడలో ధరించి ఉండు. శ్రీ భట్టనాథుల పుత్రిక అగు గోదాదేవి ద్రావిడ భాషలో 30 పాసురములతో పాలికగా కూర్చినది. ఎవరు ఈ 30 పాసురములను క్రమము తప్పకుండా చదువుతూ వారు ఆనాడు గోపికలు శ్రీకృష్ణుని నుండి పొందిన ఫలమును గోదాదేవి వ్రతమును ఆచరించి పొందిన ఫలమును కూడా పొందుదురు. కేవలము అధ్యయనము చేయుటచేతనే పుండరీకాక్షుడును పర్వత శిఖరముల వంటి బాహుశిరస్సులు కలవాడును శ్రీవల్లభుడును చతుర్భుజుడును అగు శ్రీమన్నారాయణుడే వారికి సర్వత్రా ఆనందమును ప్రసాదించును అని ఈ 30వ పాసురములో తెలుపబడినది. శుభంభూయాత్. వ్యాఖ్యానం ఈశ్వర వెంకటరామనాథ శాస్త్రి.